పాలకెంట్లే గల్ఫ్కి వెళ్ళారనుకుంటారు. ఈ గల్ఫ్లో మా జీవితాలు, తీరని ఆశలు, పెరిగిన అప్పులు, తప్ప ఇంకా మాకంటూ చెప్పుకోవడానికి ఏం లేవు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ ఆడపిల్లను పెంచితే రౌడీలాగానే పెంచండి, ఎవరేమన్నా అంటే కొట్టేలా పెంచండి, ఎవరేమన్నా చేయడానికి చూస్తే చంపేసేలా పెంచండి. అలా పెంచితేనే ఈ రోజుల్లో ఆడపిల్ల బతకగలదు, తిరగబడితేనే సమాజం మాట వింటుంది, తిరగబడితేనే తప్పు చేసే వాళ్ళకు భయం వస్తుంది, ఇంకొకళ్ళ గురించి తప్పుగా ఆలోచించరు, తప్పుడు పని చేయరు. అంతేగాని మన ఆడపిల్లని సైలెంట్గా పెంచి ఎవరు వస్తారు, కాపాడతారు, ఏదో చేస్తారు, ఎవరు రారు. ఆడవాళ్ళు తిరగబడాలి, తిరగబడితేనే తప్పు చేసే వాళ్ళకి భయం ఉంది, అప్పుడే రేపటి తరానికి అంటూ ఆడపిల్లలు ఉంటారు, లేకపోతే ఉండదు. మనల్ని మనల్ని ప్రేమించే వాళ్ళని, అర్థం చేసుకునే వాళ్ళని చాలామంది అలసిగా చూస్తారు. అలా చూడకండి, ఎందుకంటే భరించే వాళ్ళు తెగించారనుకో మనం తట్టుకుదాం, గట్టిగా లాగితే దారం తెగిపోతుంది, అద్దం మీద రాయిస్తే తెప్పగిలిపోతుంది, అలాగే మనసు కూడా. భరించే వాళ్ళని ఎప్పుడు ఇంకా బాధ పెట్టకండి, వీలైతే అర్థం చేసుకోండి, ఎందుకంటే భరించే మనసు తెగించిందంటే అస్సలు తట్టుకోలేము మనం, అదూరాన్ని. అందుకే ఎవరైనా ఉన్నప్పుడే వాళ్ళు లేదో తెలుసుకోండి. ఈ రోజుల్లో నచ్చాలంటే బాగా సంపాదించాలి, ఆస్తి లేని నా జీవితం, అందంగా లేని నా మొహం, ఈ రోజుల్లో ఎవరికి నచ్చింది? మనం ఎవరికోసం అయితే కష్టపడతామో వాళ్ళే అంటారు నువ్వు మా కోసం ఏం చేసావని, వాళ్ళే అంటారు నువ్వు మాకేమవుతావని. అప్పుడు మౌనంగా ఏడవడం తప్ప. రోజుల్లో రిచ్ అంటే బాగా డబ్బులు సంపాదించేవాళ్ళు కాదు, అప్పులు లేనట్టు.